Zone Ads, world of local business info. Subscribe to our channel, click the bell icon and select all. శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి యూట్యూబ్ ఛానల్ వారికి శ్రీరామ మందిరం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది చాలా పాత శ్రీరామ మందిరము ఈ నేరడమెట్టు పరిసరాల ప్రాంతాల్లో కూడా ఎక్కడా లేనటువంటి మొట్టమొదటి శ్రీరామాలయం ఇది ఇక్కడ గత 69 సంవత్సరాలుగా శ్రీరామనవమి బ్రహ్మాండంగా చేయడం జరుగుతూ ఉంది ఇది స్థాపితము 1952 సంవత్సరం స్థాపితంలో అప్పటి నుండి ఇప్పటివరకు ఈ దేవాలయము చిన్నదిగా ఉండి క్రమక్రమేణా కార్యకర్తలు బస్తీవాసులు మిగతా వాళ్ళందరూ కూడా దీనికి ఎంతో శ్రమ చేసి ఈ యొక్క దేవాలయాన్ని చాలా అతి పెద్దగా నిర్మించి ఈ యొక్క షెడ్డును కూడా భక్తుల సౌకర్యార్థము ఎండ వేడిమి కాకుండా కళ్యాణానికి వచ్చే వరకు ఏ ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమాలు ఇప్పటివరకు అద్భుతంగా అందరి కార్యకర్తల వారితో గాని బస్తీల వాసులు అందరితో గాని వాళ్ళందరి ఆశీస్సులసే ఈ కార్యక్రమాన్ని ఇక్కడి వరకు దిగ్విజయంగా తీసుకొచ్చినాము కాబట్టి ఈ యొక్క శ్రీరామనవమి ఇది 69వ సంవత్సరం రోజు కూడా ఈ కరోనా కారణంగా ఈ సంవత్సరము మొదటిసారిగా భోజనాలు ఏర్పాటు చేయలేదు ప్రతి సంవత్సరం కూడా భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం కంటిన్యూస్గా భక్తుల విరాళాలతోటి ఈ సంవత్సరము అంటే గవర్నమెంటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు కొన్ని ఆంక్షలు విధించిండ్రు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్క్ తప్పనిసరిగా ధరిస్తూ ఎట్టి పరిస్థితుల్లో అన్నదానం చేయకూడదు అన్నటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం కాబట్టి ప్రభుత్వ వారి నిబంధనల ప్రకారము కరోనా నియమాలకు కట్టుబడి ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాము ఇదే విధంగా
నేరెడ్మెట్టు గ్రామంలో చాలామంది మా కార్యకర్తలందరూ కూడా ఎంతో తోడ్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఈ యొక్క కార్యక్రమానికి యూట్యూబ్ వారు వచ్చి వీడియో చిత్రీకరణ చేసినందుకు మా మందిరం తరఫున, మా బస్తీవాసుల తరఫున, మా కార్యకర్తల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.